పేద ముస్లింలకు ఆర్థికంగా సహాయం అందించే దుల్హన్ పథకం ప్రస్తుతం అమలు కావడం లేదని ఇండియన్ ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. దుల్హన్ పథకంతో పాటు మౌజన్ ఇమాంలకు సైతం జీతభత్యాలు అందడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఐఎంఎం నాయకులు అనంతపురం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మైనారిటీ వర్గాల్లో ఎంతో మంది పేదలు ఉన్నారన్నారు. వారికి దుల్హన్ పథకం దూరం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. మైనారిటీలకు బ్యాంకులతో సంబంధం లేకుండా నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్ బాషా, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు బాషా తదితరులు పాల్గొన్నారు. ఐఎంఎం రాష్ట్ర వ్యవస్థాపకులు మహబూబ్ బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందర ముస్లిం మైనారిటీల విషయాలపైన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు నన్ను ఆల్ ఇండియా తంజీమే ఇన్సాఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, నా పేరు గోల్డ్ బంగారు బాషా, నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి దులహన పథకం ఏ ఒక్క రూపాయి కూడా 50,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచడం అనే సంతోషమే తప్ప ఏ ఒక్క పెళ్లి కూతురికి కానీ ఏ ఒక్క పెళ్లికి కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అలాగే మౌజన్లకు ఇమాములకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు కూడా ఇవ్వలేదు. అలాగే మసీదుల మరమ్మతులకు ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఏ ఒక్క రూపాయి నిధులు రాలేదు. కనుక ముస్లిం మైనారిటీలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పేదరికంలో బతుకుతా ఉన్నారని చెప్పేసి సచార కమిటీ కానీ ప్రతి కమిటీ కానీ మీకు చెప్పడం జరిగింది. అయినా ఏమాత్రం పట్టించుకోకుండా ముస్లిం మైనారిటీలకు బ్యాంకుల ద్వారా కాకోకుండా డైరెక్ట్గా నిధులు మంజూరు చేయాలని, అలాగే మౌజన్ ఇమాములకు ఇవ్వాల్సిన జీతభత్యాలను వెంటనే విడుదల చేయాలని, అలాగే మసీదుల మరమ్మతుల కోసం విధులు చేయాల్సినటువంటి నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేసామేమంటే మైనారిటీలకు రావాల్సినటువంటి ప్రతి నిధులు ప్రతి రూపాయి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, లేని పక్షంలో ముస్లింలందరినీ సేకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఆల్ ఇండియా తంజీమైన్ సబ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా హెచ్చరిక తెలియజేసుకుంటా ఉన్నా.